కన్యా రాశి తీసుకున్నట్లయితే ఈ శోభకృతిలో కన్యరాశి రాశి వాళ్ళు అదృష్టం పొందాలంటే ఏం చేయాలి వాళ్ళు అదృష్టం పొందడం కాదు వాళ్ళు వేరే వాళ్ళని అదృష్టవంతులుగా చేసేటువంటి గొప్ప తెలివితేటలు సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అయితే వీళ్ళకి రిజిడిటీ ఎక్కువ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు వాళ్ళు అనుకున్నదే జరగాలి వాళ్ళు అనుకున్న కోణాన్ని వాళ్ళు వాటి పరిశీలించాలి అనేటువంటి మానసిక కోణాన్ని ఎక్కువగా వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద ప్రభావితం చేస్తారు అందుకే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా చాలామందిని మోటివేట్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళందరి జీవితాన్ని గైడ్ చేయడంలో కూడా వీళ్ళు ఎక్కువగా సక్సెస్ అయిన వాళ్ళ కేసెస్ నేను చాలా చూసాను అయితే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు పాటించాల్సిన సూచన ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ విషయాల్లో ఎదుటి వాళ్ళ బాధ్యతలు తీసుకోవడంలో అవతల వాళ్ళు ఎంత నిజం చెప్పారు ఎంత అబద్ధం చెప్పారు అనేటువంటి విషయాలు వీళ్ళ సహనం ఎందుకు ఉండ ఎందుకు ఉండదు అంటే వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి వీళ్ళు తినే తిండి చాలా స్పీడ్గా తినేస్తారు వీళ్ళకి ఏదైనా పని కూడా తొందరగా అయిపోవాలి వీళ్ళకి సహనం తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అదే సహనం వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అసహనంగా ఉండేటువంటి వ్యక్తులు ప్రణాళిక ఒకసారి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు కానీ భావోద్వేగాలకు ఇచ్చి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళు తొందరగా సహనాన్ని కోల్పోతారు అంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఎమోషనల్ రిలేషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి అనుగుణంగా ఉండేటువంటి కోణాన్ని మాత్రమే కోరుకుంటారు వీళ్ళు కానీ చాలా దగ్గరగా చూస్తే మాత్రం వీళ్ళు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి సలహాలు సంప్రదింపులు అన్నీ కూడా అది అది మాత్రమే కాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి నో చెప్పరు వీళ్ళు ఎవరైనా సహాయం పడితే శత్రువుకు కూడా సహాయం చేసేటువంటి మానసిక లక్షణాలను వాళ్ళు వీళ్ళు అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఒక సున్నితత్వం ఏంటంటే చాలా స్వేచ్ఛ కోరుకుంటారు వీళ్ళు ఈ స్వేచ్ఛకు భంగం కలిగిందంటే మాత్రం దేన్నైనా వదిలేస్తారు అది జీవిత భాగస్వామి కావచ్చు వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు వాళ్ళకి ఎక్కడైతే స్వేచ్ఛ లేదో నిర్బంధించినటువంటి భావాలు కలిగి ఉంటారు చుట్టుపక్కల వ్యక్తులు వీళ్ళకి ప్రతికూలంగా ఉంటారు అక్కడి నుంచి వీళ్ళు ఎక్సెల్ అవ్వాలి అక్కడి నుంచి వీళ్ళు నేర్చుకోవాలి అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి సహనాన్ని పెంచుకోకుండా ఎవరైనా నన్ను డామినేట్ చేయడాన్ని నేను తీసుకోలేను అనేటువంటి ఒక అసహనాన్ని వ్యక్తపరచడం వల్ల చాలామంది కెరియర్లో అన్సర్టన్గా ఉండడం మంచి అవకాశాలు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడానికి ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం రిజిడిటీ వల్ల సో మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా ఒక విషయంలో మీరు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ సొంత సొంత విషయాల్లో మీరు వేరే వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకున్నప్పుడు దాంట్లో ఈ మానసిక కోణాన్ని తీసుకోండి మీరు ఎంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు ఎంతవరకు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు నాకు తెలిసి కన్యారాశిలో జన్మించిన వాళ్ళు మారడం అనేది చాలా కష్టం వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఊహించుకున్నది వాళ్ళు కోరుకున్నది వాళ్ళు భావరూపంలో ఏదైతే ప్రిపేర్ అయి ఉంటారో అదే చూస్తారు అదే మాట్లాడతారు అదే చెప్తారు కాబట్టి వీళ్ళని చాలా ఈజీగా అవతల వాళ్ళు మోసం చేయొచ్చు సో నా సూచన ఏంటంటే మీరు అడాప్టబిలిటీ అనేది ఒకటి పెంచుకోండి రిజిడిటీ తగ్గించుకోండి ఈ రెండు లక్షణాలు పెంచుకుంటే మాత్రం మీరు తప్పకుండా లైఫ్లో అనేక అద్భుతాలు చేయడం మాత్రమే కాకుండా చాలా మందికి రోల్ మోడల్ కూడా ఉంటారు మీరు